వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేయాలి అని నూతన రాష్ట్ర సర్కార్కు ఐఎఫ్టీయు జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. 2019 ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆశల్ని బొమ్ము చేసిందని, వాటిని నెరవేర్చలేక ప్రజా విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితుల్లో అంతకంటే మించి హామీల్ని వైసీపీ పార్టీ ఇచ్చి 2019లో అధికారంలోకి వచ్చింది. తిరిగి ఆ వైసీపీ సర్కార్ కూడా ప్రజల ఆశల్ని నెరవేర్చడంలో విఫలమై రాష్ట ప్రజల చేతుల్లో నేడు చిత్తుగా ఓడింది. నాడు చంద్రబాబు, నేడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్లని మన రాష్ట్ర ప్రజలు చిత్తుగా ఓడించడానికి అవి ముమ్మాటికి ప్రజా వ్యతిరేక విధానాల్ని అమలు చేసిన ఫలితమేనని రాష్ట్ర కమిటీ భావిస్తుందని, తిరిగి అదే ప్రజా వ్యతిరేక విధానాలు మరోసారి పునరావృతం కానివ్వకుండా అవసరమైన ఒత్తిడి తేవడం ప్రజల బాధ్యత అవుతుంది. వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉద్యమ శక్తులది అవుతుంది. కార్మిక వర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న బాధ్యతాయుత సంస్థగా, ప్రజల పక్షపాతిగా ఐఎఫ్టీయు స్పందిస్తుంది. ఈ వెలుగులో ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్ర సర్కార్కి ఐఎఫ్టీయు సభ్యులు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు కూటమి ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల్ని ఎట్టి రాజకీయ వివక్షతలకు తావు లేకుండా తక్షణం అమలుకు పూనుకోవాలి. సూపర్ సిక్స్ గ్యారంటీయే కాకుండా ప్రజలకు ఇచ్చిన ఇతర సంక్షేమ పథకాలతో పాటు వాస్తవిక ప్రజాభివృద్దికి తోడ్పడే అభివృద్ది హామీల అమలుకు పూనుకోవాలి. మొత్తం 76 రకాల షెడ్యూల్ ఎంప్లాయీస్ కార్మికులకు నెలకు 26,000 తగ్గకుండా కనీస వేతనాలు పెంచుతూ జీవోలు వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుల్ని వెంటనే క్రమబద్దీకరణ చేయడానికి పూనుకోవాలని, అంగన్వాడీ, ఆశ మిడ్ డే మీల్స్ వంటి స్కీమ్ రంగాల ఉద్యోగ కార్మికులకి గ్రాడ్యుటీ, పీఎఫ్, ఈఎస్ఐ, పండగ సెలవులు వంటి సౌకర్యాలతో పాటు నెలకు 26,000 రూపాయల కనీస వేతనం ప్రకటించాలని, వారి సర్వీసుల్ని రెగ్యులరైజ్ చేయాలని, గత రాష్ట ప్రభుత్వం పెంచిన పనిభారాల్ని తగ్గించాలని ఐఎఫ్టీయు సభ్యులు కోరారు. భవన ఇతర నిర్మాణ కార్మికుల బీఓసీ బోర్డును పునరుద్ధరించాలని, గత ప్రభుత్వాలు వాడుకున్న బీఓసీ నిధులను బోర్డుకు జమ చేయాలని, బోర్డు ద్వారా పథకాలను పునరుద్ధరించి మరింత మెరుగైన రీతిలో అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో నూతనంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రజలు ఆకాంక్షల్ని, కోరికల్ని, సమస్యల్ని పరిష్కారం దిశగా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు వెళ్లాలని, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందడుగు వేయాలని ఐఎఫ్టీయు జిల్లా కమిటీగా మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, 4 ల్యాబ్ల రద్దు, అలాగే చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైనది సూపర్ సిక్స్, ఏవైతే ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేర్చి మంచి పాలన ఇవ్వాలని చెప్పి ఐఎఫ్టీయు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏవైతే ప్రభుత్వం కార్మిక, కర్షక, రైతు, బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు వేస్తామని చెప్పిందో ఆ దిశగానే పాలన కొనసాగిస్తారని, సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పి ఐఎఫ్టీయు జిల్లా కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర కేంద్రంలో మరి కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. అధికారంకి రాకముందుల ప్రతి ఒక్కరి దగ్గర కూడా అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్నం భోజనం వాళ్ళు, మరి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా మేము మీకు వెన్నుదొంగగా ఉంటామని చెప్పి, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మరి ఈ ప్రభుత్వం సీఎం గారు, చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ వాగ్దానాలు అమలు చేస్తారని, ఇప్పుడు సూపర్ సిక్స్ ప్రవేశపెట్టిన ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్మిక, కర్షక ఆశాభావాలన్నీ కూడా ఈరోజు తీర్చిదిద్దుతారని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మహిళపై జరుగుతున్న హత్యలు, హత్యాచారాలకు వ్యతిరేకంగా ఈరోజు జరుగుతున్న ప్రతి ఒక్కదాన్ని కూడా చట్టబద్ధంగా చర్యలు తీసుకొని అమలుపరచాలని చెప్పి కోరుకుంటున్నాం.
ఆటో మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రతి ఆటో డ్రైవర్ సహా క్యాబు లారీ డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని, జీవో నెంబర్ 21 రద్దు చేసి సంక్షేమ బోర్డు ద్వారా డ్రైవర్ల కుటుంబాల ఆర్థిక ఆరోగ్య సమస్యల పరిష్కారాలకు తగు పథకాలు ప్రవేశపెట్టాలని కోరారు. సూపర్ సిక్స్ లో భాగంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన కారణంగా నష్టపోబోయే ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని, దానికి ముందే ఆటో యూనియన్లతో కొత్త రాష్ట ప్రభుత్వం చర్చలు జరిపి లక్షలాది ఆటో డ్రైవర్లకు భరోసా ఇచ్చే విధంగా తగిన ఒప్పందం చేసుకోవాలని కోరారు. పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న 14 ఇసుక లారీలను అధికారులు గురువారం మాటువేసి స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే, నర్సన్నపేట మండలం బుచ్చిపేట ఇసుక ర్యాంపు వద్ద గత 5 రోజులుగా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లుగా అధికారులకు సమాచారం అందడంతో నర్సన్నపేట సెబ్ సీఐ శరత్ కుమార్, ఎస్ఐ కావ్య లారీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. టెక్కలిలో ఇన్ఫాంట్ జీసస్ హై స్కూల్లో విద్యాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉన్న ఇన్ఫాంట్ జీసస్ హై స్కూల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా అధిక ఫీజులు మరియు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారని, విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రుల వినతి కొరకు టెక్కలి ఏబీబీపీ నాయకులు పాఠశాలను సందర్శించి పుస్తకాలు అధిక ఫీజులు వాస్తవమని తెలుసుకుని ఏపీబీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొన్ని మురళి స్కూల్ యాజమాన్యంపై విరుచుకుపడ్డారు. ఈరోజు అనగా ఈరోజు స్కూల్లో ఓపెన్ అవగా టెక్లీ ఇన్ఫెన్సిస్ హై స్కూల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు ఎక్కువ రేట్లతో అమ్ముతున్నారని విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క కోరిక మేరకు ఏబీవీపీ సభ్యులు ఇన్ఫెన్సిస్ స్కూల్కి వచ్చి పరిశీలించడం జరిగింది. ఆ విషయం వాస్తవాన్ని తెలుసుకుని టెక్లీ ఎంఈఓ గారికి తులసిరావు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే వాళ్ళు వెంటనే వచ్చి పరిశీలించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్నారు, అదే ప్రభుత్వ నిబంధన విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్నారని తెలియజేసుకుని పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి దానిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్ఫర్మేషన్ జరిగింది. అలాగే ఏ రూమ్లో అయితే పుస్తకాలు ఉన్నాయో ఆ 2 రూముల్ని సీజ్ చేసి ఆ తాళాలని డిఈఓ గారి చేతికిచ్చి మరలా వారం రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ పెట్టి దాని యొక్క పరిస్థితుల నుంచి స్కూల్ మీద కఠిన చర్యలు తీసుకుంటారని తెలియజేయడం జరిగింది. అలాగే ఎంఈఓ తులసిరావుకి సమాచారం అందించగా తక్షణమే స్పందించి స్కూల్ యొక్క సదుపాయాలు పరిశీలించారు. పాఠశాలలో నిలువ ఉంచిన పుస్తకాల గదులను డిఈఓ ఎంఈఓ ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో తాళాలు వేశారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేశారు. చర్యలు తీసుకుంటామని డిఈఓ తెలియజేశారు. నమస్కారం, నేను దళి తులసిరావు, ఎంఈఓ 1 టెక్కెలి మాట్లాడుతున్నాను. ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరియు విద్యార్థి సంఘ నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇన్ఫాంట్ జీసస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ టెక్కలి విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో ఏంటంటే విద్యార్థుల యొక్క ఫీజుని ప్రతి క్లాస్కి కూడాను 3,000 నుండి 10,000 వరకు పెంచినట్టు, అలాగే పుస్తకాలు విపరీతమైనటువంటి రేట్లకు అమ్ముతున్నట్టుగా వాళ్ళు సూచించారు. నా తనిఖీలో బయటపడినటువంటి విషయం ఏంటంటే గవర్నమెంట్ బుక్స్ అనేవి వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ రేటుగా అమ్ముతున్నారు,
అందులో తేడా లేదు. కానీ వీళ్ళు ప్రైవేట్ పబ్లిషర్స్ నుంచి కొన్నటువంటి వర్క్ బుక్స్ అని అలాగే స్టడీ మెటీరియల్ని దాని మీద ఉన్నటువంటి ప్రింట్ ఉన్నటువంటి రేటుకి అమ్ముతున్నారు. అది వాళ్ళు అభ్యంతరం పెడుతున్నారు. అలాగే నోట్బుక్స్ అని యూనిఫామ్స్ అన్నీ అన్నీ కూడా జనరల్ స్టోర్లో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అది వాస్తవం. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి వారు తీసుకునేటటువంటి వారి సూచనల మేరకు వాళ్ళు తీసుకునే చర్యల మేరకు నేను నడుచుకుంటాను. నమస్కారం. కార్యక్రమంలో ఏబీవీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొన్ని మురళి, శ్రీకాకుళం ఎస్ఎఫ్టీ కన్వీనర్ మదన్, విశ్వనాథ్, శ్యామ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎన్ఈఆర్. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు ఎమ్మెల్యే అయిన తరువాత మొదటిసారిగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. జిల్లా కలెక్టర్ని కలిసిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులుగా ఇటీవల ఎన్నికైన గొండు శంకర్ జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని సమూన్ను గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్ గొండు శంకర్ కు దుస్సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మంజీర్ జిలాని సమూన్ ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలోని పలు అంశాలపై వారిరువురు చర్చించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు వారి ఛాంబర్లో ఎమ్మెల్యే గొండు శంకర్ కు గౌరవపూర్వకంగా కలిసి బొకేను అందజేశారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించినందున జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని సమూన్ ఆయన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ వారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పీఎంసీ బాబు పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం గుజరాతీపేట పరిధిలో అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. మన అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళంలోని పెసల వీధి, శ్రీశైన వీధి సర్వే పరిధిలో 3 సంవత్సరాలు నిండిన పిల్లల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సూపర్వైజర్ ఉమా ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి ప్రీ స్కూల్ గూర్చి అంగన్వాడీలో చేర్చుటకు అవగాహన పరిచారు. శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అభివృద్దిపై, సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అభివృద్దిపై, సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రమాణ స్వీకారం అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకున్న గొండు శంకర్ జిల్లా ఉన్నతాధికారులను గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గ కేంద్రమైన శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ తమీం అన్సారియాను కలిసి నగరాభివృద్దిపై చర్చించారు. తొలుత ఆయనకు కమిషనర్ పుష్పగుచ్చం అందజేసి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. నగరంలో సమస్యల పరిష్కారానికి, నగరాభివృద్దికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా సహకరించాలని ఈ సందర్భంగా కమిషనర్ను గొండు శంకర్ కోరారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో శంకర్ ఫౌండేషన్ కంటాస్పత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గురువారం శ్రీకాకుళం జిల్లా రణస్థల మండల కేంద్రంలో సూర్య హాస్పిటల్ వద్ద జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సౌజన్యంతో ఇడదాసుల విద్య ఆరోగ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ కంటాస్పత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం మరియు సూర్య హాస్పిటల్ డాక్టర్ ఇడదాసుల యశ్వంత్ చే ఉచిత బీపీ, షుగర్, గుండె జబ్బుల స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులను ఫౌండేషన్ అధ్యక్షులు ఇడదాసుల వెంకట సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆయన క్యాంపుకు వచ్చిన రోగులను ఉద్దేశించి మాట్లాడుతూ శంకర్ ఫౌండేషన్ మరియు సూర్య హాస్పిటల్ సహకారంతో సేవా ఫౌండేషన్ గత కొంతకాలంగా ఎన్నో వైద్య శిబిరాలను నిర్వహించిందని, ఇలాంటి వైద్య శిబిరాల ద్వారా పేదలందరికీ మెరుగైన వైద్యాన్ని అందించడమే మా ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు. ఈ కంటి వైద్య శిబిరానికి కంటి రోగులు 150 మంది రాగా అందులో 56 మందికి ఆపరేషన్ అవసరమని శంకర్ ఫౌండేషన్ వారి బస్సులో విశాఖపట్నానికి తరలించారు. మిగిలిన వారికి వైద్యులు మందులు, అద్దాలు సూచించారు. అలాగే గుండె జబ్బుల స్క్రీనింగ్ శిబిరానికి 100 మంది రాగా వారికి 30,000 రూపాయల విలువగల బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు, 30 మందికి 60,000 రూపాయల విలువగల 2D ఎకో పరీక్షలు మరియు 10,000 రూపాయల విలువగల మందులు ఉచితంగా సూర్య హాస్పిటల్ డాక్టర్ ఇడదాసుల యశ్వంత్ ఆధ్వర్యంలో ప్రముఖ హృద్రోగ నిపుణులు సీపాన వేణుగోపాల్ అందజేశారు. శిబిరంలో సేవా ఫౌండేషన్ అధ్యక్షులు ఇడదాసుల తిరుపతి రాజు, సభ్యులు పసుపురెడ్డి సురేష్, బైరెడ్డి దాసు, బలివాడ శ్రీనివాసరావు, శంకర్ ఫౌండేషన్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎన్ఈఆర్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు జిల్లా నుంచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కింజరాపు అచ్చెన్నాయుడిని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు మర్యాద పూర్వకంగా కలిశారు. విజయవాడలో మంత్రి అచ్చెన్నాయుడి స్వగృహంలో గురువారం ఎన్ఈఆర్ అచ్చెన్నను కలిసి దుస్సాలువను కప్పి సత్కరించారు.
ఈ సందర్భంగా అచ్చెన్న కూడా నడికుదిటి ఈశ్వరరావును అభినందించారు. ఎన్నికల్లో అందరినీ కలుపుకుంటూ ఒక తాటిపైకి తీసుకువచ్చి బాగా శ్రమించారని అన్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు వివిధ అంశాలపై మాటామంతి ఆడుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఉంటాయని ఒకానొక సందర్భంగా అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. ఎన్ఈఆర్తో పాటు ఆయన కుటుంబీకులు, పార్టీ శ్రేణులు అచ్చెన్నాయుడిని కలిశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.